ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరంతరాయంగా అభివృద్ధి పనులు, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. అలీసాగర్ చెరువులో మునిగి ముగ్గురి దుర్మరణం. ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సిపి స్పష్టం. దుర్వినియోగమవుతున్న పంచాయతీ నిధులు, నాసిరకం పనుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నవిపేట వాసులు. మాజీ ఎమ్మెల్యే ఎండల న్యావనంది గ్రామ సందర్శన. మమత హత్య కేసులో పోలీసులు వలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణ. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలకు సిద్ధం. 23న చెలో ఆర్మోర్ నిర్వహించాలని రైతు జేఏసి నిర్ణయం. జిల్లా అభివృద్ధి పనులు ఆగకూడదని, ఇసుక స్థలం సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులకు ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో అభివృద్ధి పనులు ఆగకుండా వెంటనే పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సోమవారం కలెక్టర్ తన ఛాంబర్ నుండి సంబంధిత అధికారులతో ఎంపీ ల్యాడ్స్, సిడిపి, ఎస్డిఎఫ్, రూర్బన్ పనుల అభివృద్ధిపై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-15 సంవత్సరం నుండి ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉందని, ప్రజానిధులతో వెచ్చించిన ఈ పనులను సమస్యలను అధిగమించి పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా భూమి సేకరణ సమస్య ఉన్న చోట ఆర్డీఓలు, తహసీల్దారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇసుక అవసరమైన పనులకు ఎంత ఇసుక అవసరమైతే ఆ మొత్తం ఒకేసారి అప్పగించాలని, నిర్మాణాలకు ఇసుక సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల ఇసుకను కాంట్రాక్టర్లు డైవర్ట్ చేస్తే సంబంధిత ఏజెన్సీ శాఖ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా హెచ్చరించారు. భూ ఇసుక సమస్యలు వెంటనే పరిష్కరించి 100% పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. క్రిమిటోరియం, రైతు వేదికల పనులు కూడా వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత శాఖల వాట్సాప్ గ్రూపులలో వచ్చే పై అధికారులు, జిల్లా అధికారుల మెసేజ్లు చూసి వెంటనే వారి స్పందన, అవసరమైన సమాచారం పోస్టు చేయాలని, స్పందించకపోవటం అంటే నిర్లక్ష్యంగా భావించడమే అవుతోందని కొందరు పట్టించుకోకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సెల్ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డీఓ శ్రీనివాస్, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, డిపిఓ, సిపిఓ, తహసీల్దారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిఈలు, ఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం అలీసాగర్ జలాశయం వద్ద ఆదివారం చోటు చేసుకున్న ఘటన పట్ల సిపి కార్తికేయ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో పరిశీలించిన సిపి కార్తికేయ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టేందుకై జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. అలీసాగర్ ఉద్యానవనానికి ఆదివారం సరదాగా గడుపుదామని వచ్చిన ఓ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. బోధన్ మున్సిపల్ కార్పొరేటర్ అశ్వక్ సోదరుని కూతురితో పాటు వారి బంధువుల అమ్మాయి అలీసాగర్కు వచ్చారు. చెరువు గట్టుపై నీటిలో సరదాగా గడుపుతూ ఉండగా కుటుంబంలో 3 బాలికలు చెరువు నీటిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ ఘటన ఎడపల్లి మండలంలోని థానా కలాన్ శివార్లోని అలీసాగర్ పార్క్ బోటింగ్ పాయింట్ వద్ద చోటు చేసుకోగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం నిజామాబాద్ సిపి కార్తికేయ, బోధన్ ఏసీపీ రామారావు, సిఐ రవీంద్ర నాయక్లు అలీసాగర్ చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి బోటింగ్ నిర్వాహకులతో వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అలీసాగర్ చెరువులో ప్రమాదవశాత్తు 3 బాలికలు మరణించడం శోచనీయమన్నారు. జిల్లాలో అలీసాగర్ ఉద్యానవనం ఓ ప్రముఖ పర్యాటక స్థలమైనందున ప్రతిరోజు పర్యాటకులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తూ ఉంటారని, దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటే తీవ్రత అంతగా ఉండదని, అలీసాగర్ చెరువు కట్ట వెంబడి రక్షణ కోసం ఫెన్సింగ్ ఏర్పాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్కు నివేదికలు అందజేస్తామని అన్నారు. అలాగే హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. అలీసాగర్కు ఆదివారాల్లో పర్యాటకుల సందడి అధికంగా ఉంటుందని, దీనికోసం ప్రత్యేకంగా పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎల్లగౌడ్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా జాన్కంపేట్ గ్రామ శివారు నుండి ఠానా కలాన్ గ్రామ రోడ్డుకు ఇరువైపులా గుర్తు తెలియని వ్యక్తులు కోళ్ల వ్యర్థాలను పడవేయడంతో రోడ్డు వెంట తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు సిపి దృష్టికి తీసుకువెళ్లారు.
ఉన్నారు ఎడపల్లి మండలంలో ఒక చాలా అనుకూలమైన ఇన్సిడెంట్ జరిగింది ముగ్గురు పిల్లలు ఆల్ గర్ల్స్ అబౌట్ టీనేజర్స్ అన్ఫార్చునేట్లీ లేక్ సైడ్లోనే వాళ్ళు ఆడుతున్నప్పుడు డ్రౌనింగ్ జరిగింది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఈరోజు లోకల్ ఏసీపీ మరియు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐతో పాటు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ పాయింట్కి రావడం జరిగింది మళ్ళీ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇట్లా మళ్ళీ జరగకూడదు ఫ్యూచర్ మే ఎస కొయి అనోనీ నా హో ఎసి ఇన్సిడెంట్ నా హో దానికోసం కూడా ఈరోజు డిస్కషన్ చేస్తాము సో ఇక్కడే చూస్తే అంటే జనరల్గా అయితే ఈ జరిగిన స్థలంలో ఎక్కువ మంది అయితే జనాలు రారు నార్మలీ పబ్లిక్ తో నీ ఆతి ఇస్ ఏరియా పే జాదా ఇత్నా జహాం ఇన్సిడెంట్ హువా హై జ్యాదాతర్ లోగ్ బోటింగ్ కే లియే ఆతే యహాన్ పే సో ఈ ఏరియా మే థోడా ఫెన్సింగ్ లగానే కా బోర్డ్ లగానే కా జరూరత్ హై వైసా అబ్జర్వ్ కియా దాన్ని ఫాలో అప్ చేద్దాము అలాగే పర్టికులర్లీ వీకెండ్స్ లో పోలీస్ పెట్రోలింగ్ కూడా కొంచెం ట్రైనింగ్ చేసి ఆ విధంగా కూడా కొంచెం బెటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాము కన్సర్న్ డిపార్ట్మెంట్ తో కలెక్టర్ గారితో కూడా నేను డిస్కస్ చేస్తాను విలేజ్ టానాకలన్ అలీసార్ పార్క్ ఒకటి టూరిజం పైన ఉంది టూరిజం హోటల్ ఉంది కాబట్టి ఇక్కడ అలీసార్ డ్యామ్ ఉంది అమాయకులు నిన్న ఒక ముగ్గురు పిల్లలు అమాయకులు చనిపోయారు ఎందుకంటే ఇక్కడ పైన డ్యామ్ పైన కట్ట ఉంది కట్ట పైన కొద్దిగా హెచ్చరిక అని బోర్డులు పెట్టి మళ్ళీ దాని పక్క పొంటి ఫెన్సింగ్ వైర్ వేసేసి కొద్దిగా రైలింగ్ అట్లాంటివి చేస్తే కూడా అమాయకులు బలిగాకుండా ఉంటారు దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని ఏదైనా పని ఉంటే తొందరగా వేయించేస్తే ఇంత వేరే వాళ్ళకి అపాయం జరగకుండా ఉంటుందని గ్రామస్తులం కోరుతున్నాం నవీపేట పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి నాణ్యత లేని డ్రైనేజీల నిర్మాణంతో నవీపేట ప్రజలు భగ్గుమంటున్నారు ఏడాది క్రితం లోకల్ న్యూస్ ప్రసారం చేసిన కథనం నూటికి నూరు పాళ్లు నిజమంటున్నారు ప్రజలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది నవీపేట మండల కేంద్రం పరిస్థితి నవీపేట మండల కేంద్రంలో నిధుల దుర్వినియోగానికి అడ్డు వదుపు లేకుండా పోయింది పాలక వర్గం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాణ్యత లేని డ్రైనేజీలు నిర్మిస్తున్నారంటూ ప్రజలు సర్పంచ్ శ్రీనివాస్ ను మీడియా ముందే నిలదీశారు అభివృద్ధి చేస్తున్నానంటూ సర్పంచ్ చెప్పడంతో ఆగ్రహించిన కాలనీ వాసులు నెల రెండు నెలల క్రితం నిర్మించిన వంగిపోయిన మోరీలు కూలిన మోరీలు చూపిస్తూ ఇదేనా అభివృద్ధి అంటూ నిలదీశారు మరోవైపు మండల కేంద్రంలో డ్రైనేజీల నిర్మాణానికి ఇసుక రేణువు కూడా వాడకపోవడం ప్రతి నిర్మాణానికి డస్ట్ పౌడర్ వాడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కల్వర్టుల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా కంకర తేలుతూ అధ్వానంగా తయారైంది గతంలో సైతం డ్రైనేజీల బిల్లులు నిలుపుదల చేసిన అధికారులు కొంతమంది రాజకీయ ఒత్తిళ్లకి తలొగ్గి బిల్లులు మంజూరు చేశారు ఆ బిల్లుల మంజూరు కోసం ఓ నేత జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చారని సమాచారం మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ప్రజలు ఇబ్బందులు పడద్దు అన్న సంకల్పంతో నాణ్యమైన వసతుల కల్పన కోసం పని చేయాలంటూ గ్రామ పంచాయతీలకి సూచిస్తుంటే ఇలా నాణ్యత లేని పనులు చేపడుతూ ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆశయాలని నాయకులు తుంగలో తొక్కడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది వెంటనే ఉన్నతాధికారులు స్పందించి నవీపేట మండల కేంద్రంలో జరుగుతున్న డ్రైనేజీ కల్వర్టుల పనుల నాణ్యతని పరిశీలించి కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవడంతో పాటు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరుతున్నారు ఈ సందర్భంగా కాలనీ మహిళ మాట్లాడుతూ అధికారులు డ్రైనేజీలని పరిశీలించి నాణ్యత లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం పంచాయతీరాజ్ ఏఈ శ్రవణ్ పంచాయతీ కార్యదర్శి సందీప్ నాణ్యత లేవని ఆరోపణలు వచ్చిన డ్రైనేజీలను పరిశీలించారు ఎంత చేయలేదు ఉట్టి ఆయన మాత్రం వేసింది వెళ్ళిపోయారు అది కూడా గట్టిగా లేదు మోదీ క్వాలిటీ లేదు మరి ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఇట్లా చేస్తున్నారు మొదలైంది నెల రెండు నెలలు అవుతుంది దేశీ మోరీ కానీ ఇంతవరకు మోరీల సైడ్ మట్టి వేయలేదు మాకు వెళ్ళటానికి దాది మట్టి తీయలేదు అసలు మొత్తం ఇట్లానే పెట్టారు సర్పంచ్కి చెప్పినాం సెక్రటరీకి చెప్పినాం వార్డ్ నెంబర్కి చెప్పినాం వార్డ్ నెంబర్ చెప్పింది కానీ వాళ్ళు వింటలేరట ఈ కాంట్రాక్టర్ ఆయన ఇదంతా మొత్తం వీళ్ళే సైడ్కి నింపుకున్నారు వీళ్ళు ఇదంతా తీయమంటే ఇప్పటికి తీయలేరు అక్కడ నల్లలు మొత్తం బురద రోడ్డు మొత్తం బురద ఎప్పుడూ బురదనే ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా మాకు పట్టించుకోవట్లేదు ఇది మొత్తం ఇదంతా క్వాలిటీ లేదు మళ్ళీ మొత్తం పగిలిపోతుంది మోరీ ఇక్కడ మొత్తం ఇలా రాళ్ళు పడిపోయినా ఇది తీయలేదు ఇందులో నీళ్లు నిండిపోయినా మాకు దోమలు బాగా వస్తున్నాయి ఇదంతా ఇట్లా చేస్తున్నారు సిరికొండ మండలం నాపనంది గ్రామానికి చెందిన పుర్రే మమత హత్య కేసులో పోలీసులు హంతకుణ్ణి పట్టుకోవడానికి అలసత్వం ప్రదర్శిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఆరోపించారు హత్యకు కారణమైన దోషిని వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు
సిరికొండ మండలం న్యామనంది గ్రామాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సోమవారం సందర్శించి మృతి చెందిన మమత కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎండల మాట్లాడుతూ మమత హత్య కేసులో 43 రోజులుగా హంతకుడిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, తూతూ మంత్రంగా నిజామాబాద్ సిపిఐ ఆధ్వర్యంలో విచారణ జరిపినా ఎలాంటి పురోగతి లేదన్నారు. హత్యకు సంబంధించిన సాక్ష్యాలు పోలీసులు తారుమారు చేశారనే ఆరోపణలు వినవస్తున్న నేపథ్యంలో ప్రజలు గ్రామస్తులు కలిసి రాస్తారోకో నిర్వహించినా ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవటం శోచనీయమన్నారు. హంతకుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎండల వెంట భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నగర ప్రధాన కార్యదర్శి భరత్ భూషణ్, సిరికొండ మండల అధ్యక్షులు గంగారెడ్డి ఉన్నారు. మహిళ దారుణంగా హత్య చేయబడ్డటువంటి సంఘటన జరిగి 43 రోజులు అవుతాం. 43 రోజుల నుంచి కూడా మరి విచారణ పేరు మీద పోలీసులు తాత్సారం చేయడం ఏదైతే ఉన్నదో, ఇక్కడ బాధిత కుటుంబానికి పట్టపగలు దారుణంగా హత్య చేయబడ్డ రక్షణ లేని పరిస్థితులకు ఎవడా కల్ప్రిటు, దోషి ఎవడు, వాడిని ఇప్పటి వరకు కూడా బయటకు తీసి లోపలికి పంపించాల్సింది, మరి ఇప్పటి వరకు కూడా విచారణ పేరు మీద తాత్సారం జరుగుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా. అసలు ఆ యొక్క చంపబడ్డటువంటి మృతదేహాన్ని ఆ రాత్రికి ఆ రాత్రి తరలించడమే కాకుండా మరి పోలీసు జాగిలాన్ని తీసుకొచ్చి తర్వాత పోలీసు జాగిలం ఆ హత్యగావింపబడ్డ స్థలం నుంచి గ్రామంలో మరి వేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ పోలీసుకు ఫోన్ కాల్ వచ్చింది అనేటువంటిది గ్రామస్తులు స్పష్టంగా. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆందోళనకు సిద్ధమవుతోంది. పసుపు బోర్డు ఏర్పాటు, సన్నరకం ధాన్యానికి మద్దతు ధర, మొక్కజొన్నకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న చెలో ఆర్మూర్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మార్కెట్ యార్డులో పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులతో సోమవారం ఉద్యమ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రైతు నాయకులు మంథని గంగారం అధ్యక్షత వహించగా వివిధ గ్రామాల రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తూ ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ, రైతు పంట కోసం పెట్టే పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలని స్వామినాథన్ కమిటీ చెప్పినా పాలకులు అమలు చేయట్లేదని, పైగా కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాలు తీసుకొస్తున్నారని వారన్నారు. సన్నరకం వరి పండించమని చెప్పిన కేసీఆర్ మద్దతు ధర మాత్రం అత్యల్పంగా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడని విమర్శించారు. మొక్కజొన్నకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గెలిస్తే పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిన బీజేపీ ఎంపీ అరవింద్, నేటికీ పసుపు బోర్డు తేకుండా రైతాంగాన్ని మభ్యపెడుతున్నారని అన్నారు. అనంతరం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు దేవారం జె లింగారెడ్డిలు మాట్లాడుతూ, పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర ప్రధాన లక్ష్యంగా గ్రామ గ్రామాల రైతాంగాన్ని కలుస్తూ అన్ని గ్రామాల్లో ఉన్న రైతులను పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా రైతు ఎజెండాను ముందుకు తీసుకువెళ్లి ఈ నెల 23న చెలో ఆర్మూర్తో మామిడిపల్లి చౌరస్తాను వేలాది రైతులతో దిగ్బంధించడం ద్వారా తొలిదశ పోరాటానికి నాంది పలుకుతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య కళాకారులు, పిడిఎస్యు పివైఎల్ నాయకులు సుమన్, అనిల్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మన రైతు చాలా గౌరవమైన మనుషులు, మన రైతుకు ఇజ్జత్ కలిగే మనిషి, ఇజ్జత్ని పోగొట్టుకోడు.
ఇన్నైనా కానీ ఏమన్నా కానీ అని చెప్పేసి తల్లాడే మనసు మనది. అట్లా తల్లాడతాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 6-7 సంవత్సరాల కాలంలో 5,000 మంది ఆత్మహత్యలు చేస్తున్నారు అన్నారు రైతులు. అది నువ్వు నేను చెప్తున్న లెక్క కాదు, సర్కార్ చెప్తున్న లెక్క. ఆ సర్కార్ కూడా ఏం చెప్తుంది, ఎట్లా చెప్తుంది, మండలంలో 3 కలిసి ఒక కమిటీ ఉంటుంది, సర్కార్ కమిటీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ. ఈ ఎంపీడీఓ అంటే ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు. ఈ 3 కలిసి ఈయన పేరు మీద భూమి ఉందా లేదా, సత్యనారాయణ పేరు మీద అప్పులు ఉన్నాయా లేవా, పట్టా బుక్కులు అప్పులు అన్నీ, అప్పులైతే బోర్లేసి అప్లై అయిందా లేదా ధరలకు అప్లై అయిందా అని చెప్పేసి లెక్కేసి నిజంగానే రైతు అని చెప్పేసి అట్లా లెక్కలేసిన 5,000 పైన పెరిగింది. ఉత్తికి మాటలు కావు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎట్లా చాలా మంది, నీ భూమి 5 ఎకరాలు ఉంది, నీ 2 ఎకరాలు కౌలు తీసుకున్నా, నేను కౌలు తీసుకొని లాస్ అయిపోయినా, నేను చచ్చిపోయినా, రైతు ఆత్మహత్య అంటలేడాడు. ఎందుకంటలేడు, భూమి నా పేరు మీద లేదు, భూమి నీ పేరు మీద ఉంది. కాబట్టి ఈ రైతు కాదు భయ్, ఈ ప్రైవేట్ అప్పుల్ని ప్రైవేట్ మనిషి అని చెప్పేసి అట్లా ఒక 2-3 వేల మంది ఉన్నారు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పటికి ఈ లెక్క నేను చెప్పేసి ఇలా ఏ గూగుల్లో పెట్టండి. ఇప్పుడు పీజీ చేసిండు ఆయనే, ఆయన అడగండి గూగుల్లో సెర్చ్లో కొడితే వెళ్తుంది ఈ లెక్కలు ఇన్నలా. అందుకనే మరి రైతు ఎందుకు ఆ రకంగా చేస్తుండ్రు అని చెప్పేసి పాత సర్కార్లు ఒక కమిటీ వేసిరు పెద్ద మనిషితోని, స్వామినాథన్ అనే పెద్ద మనిషిని ఒక కమిటీ వేసి రైతులు చావకుండా రైతులు లాభపడే విధంగా ఏం చేస్తే బాగుంటుంది, నువ్వు మొత్తం దేశమంతా తిరిగి ఎంక్వైరీ చేసుకొని విచారణ జరిపి రైతులు కలిసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన గొప్ప చెప్పింది సర్కార్, కేంద్ర సర్కార్. అది ఆయన స్వామినాథన్ ఆయనే మొత్తం దేశంలో అంకాపూరు, అంకాపూరు, మంతని అంటే పెద్ద పెద్ద పసుపులు వాణిజ్య పంటలు పండించే వరంగల్లో మిరపకాయలు పండేది, ఖమ్మంలో మిర్చి పండేది, గుంటూరులో మిర్చి అంటే అంత వాణిజ్య పంటలు పండే ఏరియా, జొన్నలు పండే ఏరియా, శనగలు పండే ఏరియా అంటే అన్ని ఏరియాలు తిరిగి ఆయన రిపోర్ట్ చేసిండు. నిజమే ఈ దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంది. ఈ ఆత్మహత్యలు చేసుకోకుండా రైతు బాగుపడాలంటే, రైతుకు ధైర్యం ఇవ్వాలంటే, రైతుకు భరోసా కల్పించాలంటే నేను చెప్పింది మీరు చేస్తే వ్యవసాయం బాగుపడుతుంది అన్నాడు. ఏమన్నాడు ఆయన, ఏం చెప్పిండు, నువ్వు నేను చెప్తున్న మాట కాదు, ఈ మోడీ చెప్పిన అదే మాటని, ఈయన మాట మంచి మాట ఇది, నేను అమలు చేస్తాన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక కంపెనీ అగ్గిపెట్టి తయారు చేయడానికి ప్రాణాలకు హాని కలిగించే జియో టవర్ పనులను నిలిపివేయాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ విషయంలో వెంటనే అధికారులు స్పందించి టవర్ నిర్మాణ పనులు చేపట్టే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. జియో టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిచ్పల్లి గ్రామానికి చెందిన ప్రజలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి సోమవారం తరలివచ్చారు. అనంతరం ఫిర్యాదుల పెట్టెలో వినతి పత్రాన్ని వేసి తమ గోడును వెలిబుచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు నివసిస్తున్న ఇళ్ల మధ్య సెల్ టవర్ను ఏర్పాటు చేయిస్తున్న సర్పంచ్పై తగిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ప్రజలకు హాని కలిగించే సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసేందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారన్నారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామ ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా చూడాలని వారు కోరారు. మా యొక్క సర్పంచ్ అయినటువంటి గడ్డం రాధా నడి ఊర్లో ఇల్లు కడుతున్నారు. 1 సంవత్సరం క్రితం నుంచి పంచాలు చేశారు. ఆ ఇల్లుకి ఇప్పటి వరకు కూడా పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకున్నా కానీ ఇల్లు పంచాలు చేస్తున్నారు. ఆ టైంలో కూడా మేము నడి రోడ్లకు జరిగిందని చెప్పేసి మండలాధికారికి, సెక్రటరీ గారికి, డిపిఓ గారికి అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కానీ డిపిఓ గారు కానీ, మండలాధికారి కానీ, సెక్రటరీ కానీ ఎవరు కూడా పని ఆపకుండా పని ఇప్పటి వరకు జరిపిస్తున్నారు. జరిపిస్తూనే 80% ఇల్లు పూర్తి చేసినారు. అయినా కానీ మళ్ళీ అట్లనే నడిపిస్తున్నా కానీ ఈరోజు మళ్ళీ జియో టవర్ను, హైపవర్ టవర్ను పెట్టి మా యొక్క ప్రజల ప్రాణాలు బలిగొలనాలని ఆ యొక్క సర్పంచ్ అయినటువంటి గడ్డం రాధా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టే ఒక గడ్డం రాధా ఆమె గురించి ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకున్న నాదు లేదు. ఏ అధికారికి కూడా, అధికారులకు ఇన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఇల్లు పని ఆపడం లేదు. ఇప్పుడు జియో టవర్ కోసం 4 రోజుల క్రితం కూడా అందరికీ ఫిర్యాదు చేసిన ఎండిఓ గారికి అందరికి ఫిర్యాదు చేసినా కానీ ఎవరు కూడా వచ్చి పని ఆపతలేరు. ఈరోజు కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేసినాము.
వెంటనే ఇల్లీగల్ అయితే వెంబడి పని ఆపేపిస్తామని చెప్పేసి కలెక్టర్ మాకు వాగ్దానం చేయడం జరిగింది. ఈ యొక్క గడ్డం రాధకు మరి ఎంత పెద్ద అధికారులు అండ ఉందో మరి ఏం తెలుసు. ఒక సర్పంచ్ సీఎం అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో ఇంతవరకు తెలుసలేదు. వన్ ఇయర్ నుంచి ఫిర్యాదు చేసినా కానీ ఎవరు కూడా పట్టించుకున్న నాదు లేడు. ఆదివాసీ నాయకమూడు సంఘం ఆధ్వర్యంలో భీమన్న ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు ఊరేగింపు నిర్వహించారు. ముక్కాల్ మండల కేంద్రంలో ఆదివాసీ నాయకపోడు కులస్తుల ఆరాధ్య దైవమైన భీమన్న పండుగ ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక దులగుట్ట సమీపంలో గల భీమన్న ఆలయంలో దేవతామూర్తులకు గంగాజలాలతో అభిషేకం చేసి ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ నాయకపోడు కుల సభ్యులంతా కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. భీమన్న ఉత్సవాలు 2 రోజుల పాటు కొనసాగుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేకల రవి, సెక్రటరీ మనీష్, నాయకులు రాములు, లింగన్న, మోహన్, శ్రీధర్, నరేష్, సాయిలు, రవి, సతీష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ నాయకపూడి సేవా సంఘం ముక్కాల్ వారి తరపున నాయకపూడులందరం కూడా ఈ భీమన్న పండుగను మేము అత్యుత్సాహంగా జరుపుకుంటున్నాం. భీమన్న పండుగ అంటే ప్రాచీన కాలంలో మేము యయాతి రాజ వంశస్థులము, మేము నాయకపూడులము, మేము భీమన్నను ఆరాధిస్తాము. మహాభారతము చూసినా కానీ దాంట్లో తెలుస్తుంది మేము పంచపాండవులకు సేవ చేసినటువంటి వాళ్ళము. వాళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు మా సేవలు తీసుకున్న వాళ్ళు, వాళ్ళ అనుగ్రహము, వాళ్ళ ఆశీస్సులు మా మీద ఉన్నాయి. అందుకోసం ప్రతి 7 మేము ఆదివాసులు అందరము కూడా, నాయకపోలు అందరము కూడా కార్తీక మాసము సందర్భంలో ఒక 5 రోజుల పండుగ చేసుకుంటాము. కానీ కాలక్రమంలో కుదించి ఒక 3 రోజుల పండుగ మేము చేసుకుంటున్నాము. మా పూర్వీకులు, మా సంస్కృతి, సాంప్రదాయము, ఆచారము, వ్యవహారము, సమాజానికి ఆదివాసులు ఎట్లా ఉంటారని తెలవాలంటే ఇదంతా మేము మా పండుగ ద్వారా మా యువతకు కానీ మా పెద్దవాళ్ళ ఆశీస్సులు కానీ అన్నీ కూడా ఆదివాసీ కట్టు బొట్టు నడవని చూపించుకోవడాని కోసము మేము భీమన్న పండుగను, భీమన్నను ఆరాధిస్తూ సంవత్సరంకి ఒకసారి పండుగ చేసుకుంటాం. అట్లనే ప్రతిసారి కూడా మేము ఈ భీమన్న ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో మా నాయకపోడు కుల సంఘము సేవా సమితి ముక్కాల్ వాళ్ళు మొత్తము కూడా సహకరించి ఇన్ని రోజులు తపస్సు చేసినట్టుగా గంగా స్నానం కానీ ప్రతిదీ కానీ అతి పవిత్రంగా భక్తి శ్రద్ధలతోని కూడుకొని ఉండి మేము భీమన్నని ఆరాధిస్తూ భీమన్న పండుగ చేసుకుంటున్నాం. ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ముక్కాల్ వాళ్ళు ఈరోజు గురుకుల విద్యార్థులకు ఆన్లైన్ పాఠశాల సందేహాల నివృత్తి కొరకై మన ఊరికి మన గురుకులం కార్యక్రమాన్ని నిర్వహించారు. పోచంపాడు సాంఘిక సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో నందిపేట ZPHS పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. నందిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పోచంపాడు ఆధ్వర్యంలో మన ఊరికే మన గురుకులం కార్యక్రమం జరిగింది. స్థానిక వార్డ్ మెంబర్ SG తిరుపతి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా SG తిరుపతి మాట్లాడుతూ, సమాజంలో ఆడపిల్లల అభ్యున్నతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని సేవలు చేస్తోందని, మహిళలు చదువుకుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో గురుకులాలలో బడుగు బలహీన వర్గాల పిల్లలను చదివిస్తోందని అన్నారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కావద్దనే ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసులు, వారి వద్దకు వెళ్లి సందేహాల నివృత్తి కొరకై మన ఊరికే మన గురుకులం కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని కొనియాడారు. గురుకులం ఉపాధ్యాయులు మాట్లాడుతూ, పోచంపాడు గురుకులం ఆధ్వర్యంలో పోచంపాడు, బాల్కొండ, నందిపేట్, మోర్తాడు 4 సెంటర్లలో మన ఊరికే మన గురుకులం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంతో ఆయా సెంటర్లకు అందుబాటులో ఉన్న గురుకులం విద్యార్థుల సందేహాల నివృత్తి కొరకై సోమ, మంగళ, బుధ వారాలలో జరుగుతోందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను పోచంపాడు స్కూల్లో ఉపాధ్యాయునిగా PGT మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. ఈ ప్రోగ్రాము మన ఊరికే మన గురుకులం అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మా నందిపేట సెంటర్, మేము 4 సెంటర్లు పెట్టడం జరిగింది. ఒకటి వచ్చేసి నందిపేట, 2 బాల్కొండ, 3 మోర్తాడు, 4 పోచంపాడు. మేము ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నందిపేట స్కూల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ పెట్టాము. నందిపేట చుట్టుపక్కల ఉన్న విలేజ్లో ఇక్కడ మా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ నందిపేట సరౌండింగ్లో పిల్లలు 46 మంది ఉన్నారు. మా స్కూల్ స్ట్రెంత్ వచ్చేసరికి 630.
అయితే మేము ఈ ప్రోగ్రామ్ మన ఊరికే మన గురుకులం ప్రోగ్రామ్ పెట్టడం ఎందుకంటే మా పిల్లలకి మేము ఆల్రెడీ ఆన్లైన్ క్లాసులు చెప్పడం జరుగుతుంది. కొందరికి స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి, కొందరికి స్మార్ట్ ఫోన్స్ ఉండలేకపోతున్నాయి, కొందరు బీద వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ కోసం మరి వీళ్ళ కోసం అందరికీ మేము ఈ మన ఊరికే మన గురుకుల ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది. ఇక్కడ నా పేరు శ్రీవల్లి. కొత్తగా స్కీమ్ మా సెక్రటరీ సార్ గారు పెట్టడం జరిగింది, మన ఊరికే మన గురుకులం అనే కొత్త స్కీము. దానివల్ల మాకు ఎంతో ఉపయోగము. మాకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, కానీ మాకు దాంట్లో 50-75% అర్థమవుతుంది, కానీ మిగతా 25% అర్థం కావడానికి కొద్దిగా కష్టంగా. కానీ ఈ కొత్త స్కీమ్ వల్ల మాకు ఒక హెల్ప్ ఏమంటే డైరెక్ట్ మేము డౌట్స్ క్లారిఫై చేసుకోగలుగుతున్నాము. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుదామని భావించి అలీసాగర్ ఉద్యానవనంతో పాటు అలీసాగర్ జలాశయాన్ని సందర్శించిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది. జలాశయం వద్ద చేపలు పట్టే ప్రాంతంలోని బండరాళ్లపై కూర్చొని నీటిలో సరదాగా ఆడుతున్న కుటుంబ సభ్యుల్లోని ముగ్గురు అమ్మాయిలు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. ఆదివారం కావడంతో సరదాగా గడుపుదామని అలీసాగర్ వచ్చిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలను మృత్యువు కబళించిన విచారణ ఘటన ఎడపల్లి మండలంలోని ఠానా కలాన్ గ్రామ శివారులో గల అలీసాగర్ జలాశయం వద్ద చోటు చేసుకుంది. అలీసాగర్ పార్కుకు ఆనందం ఆహ్లాదం కొరకు విహారయాత్రకు వచ్చిన కుటుంబ సభ్యుల్లోని ముగ్గురు బాలికలు మృతి చెందటం ఆ ఇంట విషాదాన్ని మిగిల్చింది. సరదాగా కాసేపు కాలక్షేపం చేద్దామని అలీసాగర్ జలాశయం వద్ద సరదాగా నీటిలోకి దిగి సెల్ఫీ దిగేందుకు యత్నించిన ముగ్గురు చిన్నారులను మృత్యువు కబళించింది. సెల్ఫీ మోజులో చెరువు అంచున నీటిలో దిగి ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే ముగ్గురు అమ్మాయిలు ప్రాణాలను వదిలారు. బోధన్ పట్టణంలో రాకాసిపేటకు చెందిన కౌన్సిలర్ అస్వక్ సోదరుని కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం అలీసాగర్కు చేరుకున్నారు. గార్డెన్లో సరదాగా కాలక్షేపం చేసిన అనంతరం చెరువు అంచున నీటిలో సరదాగా ఆడుతున్న చిన్నారులు సెల్ఫీ ఫోటోలు దిగుతూ ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమాదంలో 10 సంవత్సరాల జుమేరా, 16 సంవత్సరాల మషేరాతో పాటు 16 సంవత్సరాల మెరాజ్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. చెరువులో జారిపడిన వీరిని వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యుడు కాపాడే ప్రయత్నం చేయగా అది ఫలించకపోవడంతో అరుపులు కేకలు వేయగా ప్రక్కనే ఉన్న బోటింగ్ నిర్వాహకులు ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అనంతరం బోటింగ్ నిర్వాహకులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెతికి వెలికి తీశారు. సమాచారం అందుకున్న బోధన్ రూరల్ సిఐ రవీందర్ నాయక్, ఎడపల్లి ఎస్ఐ ఎల్లాగౌడ్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటన వివరాలను బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాలను అంబులెన్స్లో బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలింపజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు బోధన్ రూరల్ సిఐ రవీందర్ నాయక్ పేర్కొన్నారు. చెందినటువంటి 8 మంది కుటుంబ సభ్యులు, నసీమా సుల్తానా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలతో అలీసాగర్ రావడం జరిగింది. అలీసాగర్ వచ్చిన తర్వాత కొంతసేపు గార్డెన్లో తిరిగిన తర్వాత చెరువు కట్ట పైన డెడ్ ఎండ్కి అంటే బోటింగ్కి నెక్స్ట్ ఆపోజిట్లో ఉన్న డెడ్ ఎండ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు వాటర్లో దిగి కొంచెం ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటే ప్రమాదవశాత్తు ముగ్గురు అమ్మాయిలు లోపల యాక్సిడెంటల్గా లోపల డ్రౌన్ అయ్యి చనిపోవడం జరిగింది. జుమేరా అలీ అమ్మాయి 10 సంవత్సరాలు, అలాగే మెరాజ్ బేగం 16 ఇయర్స్ పాప, అలాగే మసైరా ఈ అమ్మాయి 16 ఇయర్స్ ఉంటుంది కదా, యాక్సిడెంటల్గా వాటర్లో డ్రౌన్ చేసి చేయడం జరిగింది. కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి మోసరా మండలంలోని గోవూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 గాయపడ్డారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి నుండి జలాల్పూర్ కి శుభకార్యం నిమిత్తమై వెళుతున్న ఆటోను వెనుక నుండి ఆర్టీసీ అద్దె బస్సు మోస్రా మండలంలోని గోవూరు గ్రామ శివారులో ఢీకొట్టింది.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వగా మిగతా 7 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్పందించిన వారిని ఎస్ఐ అనిల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బస్సు డ్రైవర్ అనుభవలేమితో డ్రైవింగ్ చేసినట్టు పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంఆర్పీఎస్ నాయకులు ప్రవీణ్ అన్నారు. దళితులపై దాడులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ మాదిగలపై దౌర్జన్యానికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధులపై తగిన చర్య తీసుకోవాలని నిజామాబాద్ మండలం ముత్తకుంట గ్రామానికి చెందిన బాధితులు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ మాదిగలపై ముత్తకుంట గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ విచక్షణారహితంగా బూతు మాటలు మాట్లాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులపై దాడులకు పాల్పడుతున్న సర్పంచ్, ఉప సర్పంచ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిజామాబాద్ ఉమ్మడి రూరల్ మండల్ ఇన్ఛార్జ్ను జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముత్తకుంట గ్రామంలో దళిత వర్గానికి సంబంధించిన ఎస్సీ మాదిగలపై స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచులు మరి వాళ్ళ అనుచరులతో దాడి చేయించడము, ఈనాతి ఈనంగా కులం పేరుతో తిట్టించడం అనేది జరిగింది. మరి స్థానికంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్, ఉప సర్పంచులే ఇలాంటి నీచమైన ఆలోచనతో దళితుల మీద దాడులు చేయించే విధంగా కుట్రలు పన్నుతున్నారంటే మరి ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధంగా మేము భావిస్తున్నాం. మరి ఎవరైతే సర్పంచ్, ఉప సర్పంచులు దళితుల మీద దాడి చేయించే రకంగా ప్రేరణ చేస్తున్నారో మరి అట్టి సర్పంచ్, ఉప సర్పంచులను విధుల నుంచి తొలగించి వాళ్లను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా చేయాలని, నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్. సిరికొండ మండలం రావుట్ల గ్రామంలోని గడిమాకల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాన్సిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరియు అన్నదాన కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పాల్గొన్నారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని సిరికొండ మండలం రావుట్ల గ్రామంలోని గడిమాకుల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాశివునికి అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శివాలయంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, స్థానిక ఎంపీపీ సంగీత రాజేందర్, జెడ్పీటీసీ మోన్సింగ్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, స్థానిక గ్రామ సర్పంచ్ భూదేవి రాజన్న, ఉప సర్పంచ్ రఘు, నాయకులు ఆకుల తిరుమల్, గడిల శ్రీనివాస్, డీకొండ శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద దహన సంస్కారాలకు చేయూత సంస్థ సహాయం అందించింది. దహన సంస్కారాలకు తక్షణ సాయంగా ఆర్థిక సాయం అందజేసింది. ఎడపల్లి మండలంలో గల ఎంఎస్సీ ఫారం అనే గ్రామంలో నివాసం ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన కనకం బాబు అనారోగ్యంతో చనిపోయారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుని కుటుంబం ఆర్థికంగా చితికిపోయినందున శ్రీ లక్ష్మీ చేయూత సేవా సమితిని ఆదుకోమ్మని వేడుకున్నారు. తక్షణ సహాయం క్రింద సమితి సభ్యులు దహన సంస్కారాలకు అయ్యే ఖర్చు నిమిత్తం 5,000 రూపాయలు అందించారు. సాయం అందించిన వారిలో చేయూత సంస్థ అధ్యక్షులు వి రమణాచారి, కార్యదర్శి శ్యామ్ కుమార్ ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక ఈ నెల 17న ప్రారంభించడం జరుగుతోంది. అయితే అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర రైతు విభాగం మాజీ అధ్యక్షులు స్వర్గీయ రైతు వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన వేల్పూర్ క్లస్టర్ రైతు వేదిక భవనాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, ఆసన్నగారి జీవన్ రెడ్డి, షకిల్, హనుమంత్ షిండే,
శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హాజరు కానున్నారు. రైతు సమన్వయ అధ్యక్షులు ఉపాధ్యక్షులు వేల్పూర్ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు రైతులు ప్రజలు టీఆర్ఎస్ స్థానిక నాయకులు పాల్గొననున్నారు. రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. రైతు వేదికల ప్రారంభోత్సవానికి రేపు వేల్పూర్ గ్రామం అండ్ మండలంలో గౌరవ మంత్రి గారి సందర్భంలో నిర్మాణం చేసినటువంటి రైతు వేదికలో ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో దీనికి జిల్లా స్థాయి నుంచి అంటే నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా ప్రతినిధులు అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కూడా సుమారుగా ఇక్కడ ఒక 1000 మంది దాకా ఇక్కడ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. సో గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. సో స్థానిక అధికారులతోటి అండ్ ప్రజాప్రతినిధులతోటి సమన్వయపరుచుకుంటూ రేపటి ప్రోగ్రామ్ కోసము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వైకుంఠధామము అట్లాగే మన పల్లెపక్కటి మనము అంటే అట్లాగే జెడ్పీ హై స్కూల్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ సంబంధించిన ప్రారంభోత్సవం కూడా రేపు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా జరుగుతుంది. సో దీనికి ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర స్థాయి నుంచి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గారు అట్లాగే ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిరంతరాయంగా అభివృద్ధి పనులు, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. అలీసాగర్ చెరువులో మునిగి ముగ్గురి దుర్మరణం. ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సిపి స్పష్టం. దుర్వినియోగమవుతున్న పంచాయతీ నిధులు, నాసిరకం పనుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నవిపేట వాసులు. మాజీ ఎమ్మెల్యే ఎండల న్యావనంది గ్రామ సందర్శన. మమత హత్య కేసులో పోలీసులు వలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణ. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలకు సిద్ధం. 23న చెలో ఆర్మోర్ నిర్వహించాలని రైతు జేఏసీ నిర్ణయం. ఇవి బ్రిటన్ విశేషాలు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.